రెడీగా మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఉండి నియోజకవర్గానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఉండిలో ఏం జరుగుతోంది? రామరాజు వర్సెస్ రామరాజు వర్సెస్ రామరాజు. సో ఎవరికి సీట్ దక్కబోతోంది అన్నదే ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. సో ఎవరు అవకాశం దక్కించుకోబోతున్నారు అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మంతెన రామరాజు. ఈయనకే మరోసారి అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. రెండు రోజులుగా పరిణామాలు చూస్తూ ఉంటే టికెట్ చేజారిపోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ దక్కినట్టే దక్కి అందకుండా పోతుందన్న టెన్షన్ అక్కడ నెలకొంది. ఈ క్రమంలోనే నిన్న కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు రామరాజు. అయితే ఇప్పటికే పోటీపై ధీమాతో ఉన్నారు. ఉండి నియోజకవర్గంలో టీడీపీ నుండి పోటీ చేసేది తానే అంటున్నారు రామరాజు. ఉండి నియోజకవర్గానికి 2019లో ఇన్ని ఒడిదుడుకులున్నా ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నాకు అవకాశం ఇచ్చారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు ఒక నమ్మకం ప్రజలకు ఉంది. అదేవిధంగా మేము నాయకుడిని నమ్ముతున్నాం. ఆ నమ్మకం ఒమ్ము కాదని పూర్తి స్థాయిలో ఇంకా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క కంటిన్యూ అవుతుంది ఈ కార్యక్రమం. కంటిన్యూ చేస్తూనే నేను రాబోయే రోజుల్లో నామినేషన్ కూడా సంసిద్ధంగా అవుతాను. ఉండే టికెట్ ఆశిస్తున్న మరో నేత నర్సాపురం ఎంపీ రఘురామరాజు. ఇప్పటికే రామరాజు శివరామరాజు మధ్య పోరు నడుస్తూ ఉంటే పార్లమెంట్ కు వెళ్తారనుకున్న రఘురామరాజు అనూహ్యంగా అసెంబ్లీ బరిలో దిగబోతున్నారన్న ప్రచారం ఉండిని మరింత ఉడికిస్తోంది. మొన్నటి వరకు 10 రోజులు ఆగండి అంటూ చెప్పిన రఘురామ తాజాగా 48 గంటల గడువు విధించారు. ఏ పార్టీ నుండి ఎక్కడి నుండి పోటీ చేస్తుందనేది 48 గంటల్లో తేలుతుందంటూ నిన్న ప్రకటించారు.